Hi friends, andariki namaskaram. Welcome to How to Solve a Matter YouTube channel. Friends, ee roju video meeku chaala chaala upayogapadutundandi. Mee intlo prati roju unde oka vastu gurinchi cheppabodunnanandi. Meeku edaithe idundo meeku chaala mandiki telise untadandi. Deenni vaade paddhati anedi chaala variety ga untadandi. Meeru edaithe idi undo deenni meeru ganaka nenu cheppina vidhanga use chesthe chudandi mana shariramlo mukhya problems raavadaniki మన శరీరంలో ఏదైతే ఉంటుందో వేడన్నమాట దాన్ని తరిమిగొట్టే మంచి పదార్థం అనేది ఇదండి. కానీ ఏదైతే ఇది ఉందో చాలామంది కూర వండుకొని చార్ చేసుకొని బాగా తింటా ఉంటారండి. అలా తింటే మీకు ఏదైతే దీనివల్ల కలిగే లాభాలు ఒక 10%మేనండి. కానీ నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు గనుక తిన్నట్లయితే దీనివల్ల 80% మీకైతే మేలు జరుగుతుందండి. మీ ఒంట్లో వేడి అనేది తొందరగా వెళ్ళిపోద్దండి. ఇది ఒకటే కాదండి, ఇందులో ఇంకొక వస్తువు అనేది కలుపుకొని మీరు కనుక తిన్నట్లయితే నా స్వామి రంగా మిమ్మల్ని ఆపడం ఎవరు తరమూ కాదు. నిజం ఫ్రెండ్స్, ఈరోజు మీరందరూ ఏదైతే దీని గురించి చెప్పబోతున్నానో కొత్త పద్ధతి అండి, దాన్ని మీరు కంపల్సరిగా యూజ్ చేయాలండి. ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారండి, వారే కాదండి ఎవరైతే మీరు కొంచెం ఇప్పుడు మాకు హ్యాపీగానే ఉంది కానీ ఒక్కొక్కసారి మాకు కొంచెం ప్రాబ్లం అవుతుందా అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంకా మీలో ఏదైతే కొంచెం స్పీడ్ పెంచడానికి చాలా బాగా అయితే తోడ్పడుతుందండి. ఏదైతే ఈ సొరకాయ ఉందో ఈ సొరకాయ వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో మీకు చాలామందికి తెలుసండి. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు కనుక తింటే ఇంకా బాగా మీకైతే ఉపయోగపడుతుందండి. దీన్ని వాడే విధానం అనేది చాలా కొత్తగా ఉంటుందండి. ఓకేనా? సో నేను లేట్ చేయకుండా ఏదైతే ఈ సొరకాయ ఉందో దీని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందామండి. కొంచెం ఓపికతో చూడండి. నేను వీడియోస్ కూడా నేను లెంతి వీడియో చేయట్లేను. చాలామంది లెంతి వీడియో అవుతుందని చెప్పేసరికి నేను లెంత్ అనేది తగ్గిస్తున్నాను. సో ఈ వీడియోని కూడా మీరు కొంచెం చివరిదాకా చూసినట్లయితే నేను లెంతి వీడియో చేయకుండా ఉంటానండి. ఓకేనా? ఆనకాయ అని ఎక్కువగా పిలుస్తారు, సొరకాయ అంటే ఎరేటిగా ఉంటుందని నేనైతే సొరకాయ అంటున్నాను. అంటే దీనికి రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి సో నేనైతే సొరకాయ అంటున్నానండి. ఈ సొరకాయ గురించి మనం మొత్తం డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ముందు ముందు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ చేస్తున్నానండి. నిజంగా మీరు కనుక 1000 లైక్స్ ఇచ్చినట్లయితే సో నేను ప్రతిరోజు షార్ట్ వీడియోలో చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, మీరు చూసే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో ఎక్కడ దాకా వైరల్ అవుతుందని తెలుసుకోవడానికి మాత్రమే. చాలామంది నేను ఏదైతే గత 2 వీడియోలు చెప్పానో మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. చాలా ఆ ఏరియా నుంచి చూస్తున్నారు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేనైతే ఈరోజు ఈ రకంగా అయితే ఉన్నానండి. సో ఇంకా మీ సపోర్ట్ కావాలి. అందుకనే చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏ ఊరో మీరు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఏదైతే సొరకాయ ఉందో సో దీన్ని మనం మీరు ఇలాంటి ఒకటి లేతది ఒకటి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఎలా మనం యూజ్ చేయాలని చెప్తానండి. సో ఒక చిన్న ముక్క మాత్రమే తీసుకుందాం ఎందుకంటే మన అవసరంగా. నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇలా మీరు చేసినట్లయితే మీ ఒంట్లో వేడి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మాత్రం మీకు కంపల్సరిగా అయితే రావడం జరుగుతుంది. చూడండి, మీరు లేత సొరకాయ తీసుకొచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుందండి. లోపల గింజలు అనేది ఉండవండి, చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు రోజుకు మీరు సొరకాయ మొత్తం తినాలా అనేది మాత్రం అనుకోకండి. ఇలాంటి 2 పాయలు అయితే తీసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ దీని మీద ఏదైతే పొట్టు ఉంటుందో అది తీసేయండి ఫస్ట్. ఓకేనా? చక్మార్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇలా పెట్టేసి కొబ్బరి గీసేది ఉంటుంది కదా, సో దాంతో ఏదైతే పైన సొరకాయ పొట్టు ఉంటుందో దాన్ని తీసేయండి. తీసేసిన తర్వాత కొంచెం తెల్లగా అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కోసుకోండి. ఓకేనా? ఈ విధంగా మీరు పాయలు పాయలుగా 1-2 పాయలు మాత్రం తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటేనండి, ఇందులో ఇంకొక నేను పదార్థం కలపాలని చెప్పాను కదా, అది మాత్రమే కలుపుకోండి. సో అది ఎవరు కలుపుకోవాలి ఎవరు తినాలనేది కూడా చెప్తానండి. ఎందుకంటే మీరు ఇది కలుపుకొని తిన్నారనుకునేసి ఎవరైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ తిన్నారనుకోండి. సో ఏదైతే ఇంకొక పదార్థం చెప్తున్నానో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది ఎవరికో కూడా నేను చెప్తానండి. ఓకేనా? చూడండి, మీరు ఇలా దీన్ని మీరు 1-2 పాయలు తీసుకున్న తర్వాత మీరు ఉదయం లేవగానే మీరు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో మీరు ఉదయం లేవగానే ఏదైతే 2 పాయలు తీసుకొని సో పైన పొట్టు గీసేసుకొని ఇంకొక పదార్థం అనేది చూడండి ఇదండి.
తేనె అన్నమాట. సో తేనె వల్ల మంచి లాభం అయితే ఉంటుందండి. తేనె వల్ల ఏదైతే మనం కొన్ని కొన్ని మన శరీరంలో మిస్ అయిపోతున్నామో అది మళ్ళీ రక్షించగల కెపాసిటీ మాత్రం తేనెకు ఉంటుందండి. ఓకేనా? సో మనం కొన్ని సమస్యలు అని చెప్పాను కదండి, అతిగా ఏడి ఉంటే మాత్రం మన శరీరంలో సమస్యలు అనేది తలెత్తుతాయండి బాగానండి. అది దేని మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటేనండి, ఏదైతే మన ముఖ్య కార్యాచరణ ఉంటుందో దాని మీదనే చూపిస్తుంది. ఓకేనా? మీకు ఏడి వెళ్ళిపోవాలి, అదేవిధంగా ఏదైతే మీ ఒంట్లో బలం అనేది రావాలి. ఇది మంచి ఐడియానండి. సో ఏదైతే ఈ పాయని అదేవిధంగా ఈ తేనెని, ఈ తేనెని అర స్పూన్ తీసుకొని వీటి మీద మనం కొంచెం అప్లై చేసుకొని, సో ఇటు సైడు అటు సైడ్ అప్లై చేసుకొని దీన్ని ఇలా తినడం మాత్రమేనండి. ఇలా మీరు కనుక తిన్నట్లయితే రోజుకు 2 పాయలు ఇలాంటివి తినండి, చాలా అద్భుతంగా అయితే మీకైతే రిజల్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఏదైతే ఈ సొరకాయ ఉందో దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి, మీకు చాలామందికి తెలిసి ఉంటుందండి, కొద్ది గొప్ప మందికి మాత్రమే తెలిసి ఉండదు. సో ఏదైతే దీనివల్ల మనకు కలిగే లాభాలు అనేది, కానీ దీన్ని మనం పచ్చి కనుక తిన్నట్లయితే, ఆ పచ్చిలో కొంచెం తేనె యాడ్ చేసుకొని తిన్నట్లయితే ఎక్సలెంట్ అయిన రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఒక్కసారి మీరు ఎవరైనా సరే ఒక 5-6 రోజులు మాత్రమే ట్రై చేయండి, ఆ తర్వాత మీరు ట్రై చేయాలో వద్దో మీరే నిర్ణయించుకుంటారు, నేను చెప్పడం కాదండి. సో ఇలా మీరు కనుక తిన్నట్లయితే సొరకాయని, మీ ఒంట్లో వేడి వెళ్ళిపోయి బలం అనేది పుష్కలంగా నిండుద్దండి. ఇది వాస్తవం అండి. మీరు ఎవరికైనా ఒకవేళ డౌట్ అనిపిస్తే ఎవరికైనా అడగండి, మన పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి. ఈ రకంగా మనం తిన్నట్లయితే, పచ్చి సొరకాయ తిన్నట్లయితే మనకు లాభం కలుగుతుందా లేదా అనేది సో మీకే తెలిసిపోతుంది. ఎందుకంటేనండి, ఒకరు కామెంట్ చేశారండి, ఈరోజు బెండకాయ గురించి చెప్పారు, రేపు దోసకాయ గురించి చెప్పండి, ఎల్లుండి పచ్చిమిర్చి టమాటా గురించి చెప్పండి అని చెప్తున్నారు. కానీ అందులో ఉన్న ఏదైతే కొన్ని ముఖ్యమైన పదార్థాలు మనకు బలికొస్తాయని వారికి తెలియదు కదా, పిచ్చోడు పాపం ఏం చేయమంటారు. కానీ మనసులో ఏదైతే యూజ్ చేయాలి అని మనం చెప్తున్నామో దాన్ని ఇరుగుడు చేయడానికి మాత్రం అలాంటి వారు మోపు చేస్తూ ఉంటారండి, ఆడొకడు ఈడొకడు. కానీ ఇలా వాడండి మంచిగా ఉంటుందని ఎవరు చెప్పరండి. మరి దీనివల్ల మనకు, దీనివల్లే కాదండి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటి వల్ల మనకు ఫలితం జరగదు అనుకుంటే మనం ఎందుకు వాడతామండి వీటిని? కూర రూపంలో ఎందుకని మనం వండుకొని తింటున్నాం? సో కూర రూపంలో కాకుండా కొంచెం పచ్చి తింటే తొందరగా మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చాలా ఉన్నాయండి. సో ఎవరైతే మీరు సమస్యతో బాధపడుతున్నారు, ఏదో ఒక వీడియో మాత్రం మీకైతే మీ సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి సో సొరకాయ గురించి మంచి అద్భుతమైన టిప్స్ అనేది నేనైతే చెప్పాను అనుకున్నాను. సో మీకు కూడా మంచిగా అనిపించినట్లయితే లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి. అదేవిధంగా ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఒక మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాం, అప్పటిదాకా అందరికీ బై బై. ఏ లైక్స్ మాత్రం టార్గెట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో కంపల్సరీ ఆ టార్గెట్ రీచ్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు సహకరించండి. నెక్స్ట్ ఒక కొత్త టిప్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.